అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మ్యాజిక్ ఈ మ్యాజిక్ని ప్రతిరోజు మీరు ఆచరిస్తున్నారని అనుకుంటున్నాను ఆనందాన్ని అనుభవిస్తున్నారని అనుకుంటున్నా నేను మీ ముందుకు ఇలా తీసుకువచ్చే అవకాశాన్ని అదృష్టాన్ని కలిగినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరవై నాలుగో రోజుకి వచ్చేసా మనం ఇన్ని రోజుల మన జర్నీ ఇలా సాగటానికి కావలసిన శక్తి మనకి దొరికినందుకు థ్యాంక్ యూ శక్తికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరవై నాలుగవ రోజు మంత్రదండం ధామస్ లెనార్డ్ అనే వ్యక్తిగత వికాస శిక్షకుడు ఆయన ఏమంటున్నారంటే మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా మీ చేతిలో ఒక మంత్రదండం ఉంటే దాన్నొకసారి అలా మీకు మీకిష్టమైన వారికి సాయం చెయ్యవచ్చని అయితే ఇవాల్టి మన మ్యాజిక్ అభ్యాసం జీవితంలో అలాంటి మంత్రదండం ఉపయోగించి మీకిష్టమైన వారికి ఎలా సాయం చెయ్యవచ్చో చెబుతుంది మీరు ఎంతో ప్రేమగా నిజాయితీగా ఇతరులెవరికైనా మీ దగ్గరున్న అసాధారణ శక్తితో సాయం చెయ్యాలనుకుంటే ఆ శక్తిని కృతజ్ఞతాభావంతో మేళవించి ఆ వ్యక్తి వైపు పంపిస్తే నిజంగా అది ఒక మంత్రదండంలాగే పనిచేస్తుంది మీకు ప్రేమాస్పదులైన ఆ వ్యక్తులు మీకు అలా సాయం చేయవచ్చు మీ శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడికి శక్తి ప్రవహిస్తుంది అందుకని మీరు కృతజ్ఞతా శక్తిని అవసరంలో ఉన్న వారి వైపు నడిపిస్తే అది అక్కడికే ప్రవహిస్తుంది అందువల్లనే తను చేసే ప్రతి అద్భుతం ముందు జీసస్ థ్యాంక్ యూ అనేవాడు కృతజ్ఞత అనేది మన కంటికి కనిపించని గొప్ప శక్తి దానిని మీ కోరికతో కలిసినప్పుడు అది నిజంగా ఒక మంత్రదండం వలె పనిచేస్తుంది ఏదో ఒక మంత్రదండం కోసం ఎదురు చూసే వారికి తామే ఆ మంత్రదండాలమని తెలియదు విన్నారు కదా అర్థమైంది కదా మనలో ఉండే శక్తి కృతజ్ఞత అనేది ఎంత బాగా పనిచేస్తుందో మన జీవితానికే కాదు మనకి కావలసిన వాళ్లకు జీవితానికి కూడా మనం ఉపయోగపడచ్చు చాలా ఆనందంగా ఉంది కదా ఈ విషయం వింటుంటే తెలుసుకుంటుంటే చాలా అద్భుతంగా ఉంది మన వలన మన వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే అంతకన్నా మించింది మనకేం కావాలి ఏముంటుంది ఇంకా మన జీవితంలో మన అదృష్టం అనేది మీ కుటుంబ సభ్యునికో స్నేహితునికో లేదా మీకు కావలసిన వారికైనా ఆరోగ్యం బాగాలేకనో ఆర్థికపరమైన కష్టాలలో ఉండు అమిత ఒత్తిడి అనుభవిస్తూ ఉండో ఒక బాంధవ్యం బెడిసి కొట్టి ఉండో తమలో తమకి విశ్వాసం పోగొట్టుకునో మానసికమైన సమస్యలతో బాధపడుతూనో ఉన్నారనుకోండి అప్పుడు మీరు మీ కృతజ్ఞతాశక్తిని అటు పంపించి వారికి సాయం చేయవచ్చు వారి ఆరోగ్యాన్ని సంపదను వారికి తిరిగి తెప్పించవచ్చు ఇంకొకరిపై మన మంత్రదండాన్ని జుడిపించటం ఎలా అంటే ఆ వ్యక్తి ఆరోగ్యం పూర్తిగా బాగైందని ఊహించండి అప్పుడు అందుకు ఆనందంతో హృదయపూర్వకంగా నిజాయితీతో థ్యాంక్ యూ అనండి అవతల వ్యక్తి మీకు ఫోన్ చేసి తను పూర్తిగా కోలుకున్నానని చెబుతున్నట్లు ఊహించండి అప్పుడు మన స్పందన ఊహించండి అప్పుడు మనకి కలిగే కృతజ్ఞతలోని గాఢతే ఒక గొప్ప శక్తిగా మారి ఆ వ్యక్తిని సమీపిస్తుంది అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం పట్ల మనలో బలమైన ఆకాంక్ష కోలుకోవాలన్న గాఢమైన కోరిక కోలుకున్నప్పుడు అంతే నిజాయితీ గల కృతజ్ఞత ఉండాలి మనం ప్రేమించిన వారి ఆర్థిక సుస్థిరత విషయంలో కూడా ఈ పద్ధతినే అనుసరించవచ్చు ఇప్పటికే వారి ఆర్థిక స్థితి మెరుగుపడిందని ఊహించుకుందాం అప్పుడు మనం మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనుకుందాం మనకి వారి ఆర్థిక స్థితి బాగుపడ్డట్టు వార్త అందిందనుకుంటూ కృతజ్ఞత చెప్పుకుందాం అట్లా మన మంత్రదండాన్ని జుడిపిద్దాము మనకి కావలసిన ఒక వ్యక్తి కష్టాలలో ఉన్నారనుకోండి అతనికి ఏం కావాలో మనకి తెలియదనుకుందాం అదే కాక అతనికి అనేక విషయాల్లో సాయం కావాలనుకోండి అప్పుడు కూడా మనం ఇలాగే మన మంత్రదండాన్ని జుడిపించవచ్చు వారి సంతోషం కోసం మనం కృతజ్ఞత చూపించవచ్చు వారి ఆరోగ్యం కోసం సంపద కోసం అన్నీ కలిసి వారి ఆనందం కోసం మనం కృతజ్ఞత ప్రకటించవచ్చు ఈరోజు ఆరోగ్యం సంపద ఆనందం అవసరమైన మన ఆప్తులు ముగ్గురిని ఎంచుకుందాం ఈ చెప్పబోయే అభ్యాసం చేయబోయే ముందుగా వారి ఫోటోలను మన ఎదురుగా ఉంచుకుందాం ముందుగా ఒకరి ఫోటోను మన చేతిలోకి తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి తను అన్ని విధాలుగా బాగున్నానని మనతో చెబుతున్న దృశ్యాన్ని ఊహించుకుందాం అట్లా ఆ వార్త మనకి అందుతున్నట్లు ఊహించటం చాలా సులభం ఉదాహరణకి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదనుకోండి ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యవంతుడైనట్లు లేదా మానసికంగా కుంగిపోయిన వ్యక్తి మళ్ళీ ఆనందంగా ఉన్నట్లు లేదా ఆర్థిక సమస్యలతో కూరుకుపోయిన వ్యక్తి మళ్ళీ ఆర్థిక సుస్థిరత సాధించినట్లు మనతో చెబుతున్నట్లు ఊహించుకుందాం అట్లా ఊహించి మనం వారి స్థితికి మిక్కిలి సంతోషాతిరేకాన్ని కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేద్దాం తరువాత కళ్ళు తెరిచి ఫోటోని చేతిలోనే ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పుకుందాం అట్లా ఆ వ్యక్తి ఆరోగ్యము సంపద ఆనందము తిరిగి పొందినందుకు నెమ్మదిగా మూడుసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుందాం వారికి ఏది అవసరమో అది పొందినందుకు థ్యాంక్స్ చెప్పండి ఎలా అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ వ్యక్తి పేరు అక్కడ రాసుకోవాలి ఆరోగ్యానికి సంపదకి లేక ఆనందానికి అట్లా ఒక వ్యక్తి గురించిన అభ్యాసం అయినాక మరొకరి ఫోటోను తీసుకొని పైన చెప్పినట్లే చెయ్యండి మూడవ వ్యక్తికి కూడా ఈ మంత్రదండం అభ్యాసం ఇదే విధంగా చెయ్యాలి ఆ ముగ్గురి సర్వతోముఖాభివృద్ధికి ఈ అభ్యాసాన్ని మనం నడిచేటప్పుడైనా లేదా మనకి అవసరంలో ఉన్న వారెవరైనా కనపడినా కూడా చెయ్యవచ్చు మన చేతిలో ఒక మంత్రదండం ఉన్నట్లే ఊహించుకొని వారిపైన దాన్ని జుడిపిద్దాము వారి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం కృతజ్ఞతాభావాన్ని ప్రకటించటం ద్వారా మనం వారి వైపుకు ఒక శక్తిని పంపిస్తున్నామని గ్రహించుదాం మరొకరి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కోసం మనం కృతజ్ఞతాభావాన్ని ప్రకటించటం అనేది మనం చెయ్యగల గొప్ప పనుల్లో ఒకటి ఇందులో మ్యాజిక్ ఏమిటంటే ఇతరుల ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఆనందం కోసం మనం కృతజ్ఞత చూపిస్తే అవి మనకి కూడా లభిస్తాయి అర్థమైంది కదా ఇందులో ఏమీ లేదు స్వార్థం అనేది లేకుండా మనం ఒకళ్ళ కోసం ఆలోచిస్తే ఒకళ్ళ ఆనందం కోసం ఆరోగ్యం కోసం వాళ్ళ కష్టం కోసం మనం ఆలోచిస్తే మనం అవి కోరుకోకుండానే మనకి దక్కుతాయి కృతజ్ఞత ఎంత గొప్ప మ్యాజిక్ ఎంత అద్భుతమైన మ్యాజిక్ కదా ఆలోచిస్తూ ఉంటే ప్రతి సెకండ్ వింతగానే ఉంది నాకు మీకు అలానే ఉండి ఉంటుంది అనిపిస్తోంది ఇప్పుడు అభ్యాసం ఉంటాయి కదా మీరు బుక్ ల్యాప్టాప్ తీసుకున్నారని నాకు తెలుసు కనపడుతోంది నాకు వదిలిపెట్టుకుందామా మంత్రదండం ఒకటి మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం ఒక పది అదృష్టాల జాబితాను వేసుకుందాం వాటికి మనం ఎందుకు కృతజ్ఞతాబద్ధులమై ఉన్నామో వ్రాసుకుందాం ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు అనుకుందాం ప్రతి అదృష్టాన్ని తలుచుకుని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిపించుకుందాం రెండు అవసరంలో ఉన్న మన ఆప్తులు ముగ్గుర్ని ఎంచుకుందాం వారి ఆరోగ్యం సంపద ఆనందం కోసం ఈ అభ్యాసం చేద్దాం మూడు వారి ఫోటోలు మన దగ్గర ఉన్నట్లయితే వాటిని మన ఎదురుగా పెట్టుకుందాం అప్పుడు మంత్రదండం అభ్యాసం చేద్దాం నాలుగు ముందుగా ఒకరి ఫోటోను చేతిలోకి తీసుకుందాం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం పూర్తిగా తిరిగి వచ్చిన వార్త మనకి అందినట్లు ఊహిద్దాము ఆ దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకుందాం ఐదు కళ్ళు తెరిచి ఫోటో చేతిలోనే ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని నెమ్మదిగా ఇలా అనుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ వ్యక్తి పేరు అనుకొని ఆరోగ్యానికి సంపదకి లేక ఆనందానికి కృతజ్ఞతలు ఆరు తరువాత మిగిలిన ఇద్దరితో కూడా ఇట్లాగే అభ్యాసం చేద్దాం అట్లా ఆ ముగ్గురి కోసం మంత్రదండం అభ్యాసం చేద్దాము ఏడు ఈరోజు మనం నిద్రకు పోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎంత శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆచరణలో పెట్టి నాకు ఒక్క చిన్న మెసేజ్ పెట్టండి నాకు చాలా ఆనందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆ అనుభూతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు మళ్ళీ కలుసుకుందాం ఉంటాను